గత 58 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ హయాంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? పేదలకు జరిగిన సంక్షేమం గతంలో ఎట్లా ఉండే? గతంలో పెన్షన్ ఎంత ఇచ్చినారు, ఈరోజు ఎంత ఇస్తా ఉన్నారు? కళ్యాణ లక్ష్మి స్కీమ్ కలలో కూడా మనం అనుకున్నామా? ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? మహిళలు ప్రసవానికి పోతే ఏ విధంగా ఈరోజు ఆదుకుంటా ఉన్నారు? కేసీఆర్ కిట్ ఇచ్చి కంటి వెలుగు కార్యక్రమం మన జీవితంలో అనుకున్నామా? ప్రభుత్వమే డాక్టర్ల బృందాలు పంపించి మన కళ్ళు చూసి మంచి వైద్యం చేసి అద్దాలు ఇచ్చి కళలు కూడా అనుకున్నామా? ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు అమలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఊహ కూడా అనుకోలే, కళ కూడా కనలే. రైతు బంధు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉందా? రైతు బీమా ఎక్కడ లేదు. ఒక ఆ పావెకరం ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల ఏ ఆఫీస్కి పోయి అక్కర్ లేకుండా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. డెఫినెట్గా మంచి జరుగుతూ ఉంది. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ మంచి కొనసాగాలి, ఈ మంచి ముందరికి పోవాలి. పోవాలంటే డెఫినెట్గా బలోపేతంగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి గెలవాలి. ఇవన్నీ చేసి చూపించి మీ ముందుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కులం మతం ఉండదు.